ఒక్కసారిగా ముప్పై ఉన్న పాము మన ఇంట్లోకి వచ్చేస్తే ఎవరైనా షాక్ అవుతారు ఇంకా ఇలాంటి బలమైన పాములు కేవలం జంతువులనే కాదు మనుషుల్ని కూడా చాలా ఈజీగా తినేస్తాయి నిజంగా అలా మనుషుల్ని చంపి తినేసిన సంఘటనలు కూడా ఉన్నాయి మామూలుగా బ్లాక్ మాంబా కోబ్రా లాంటి పాములు చాలా స్పీడ్ గా వెళ్తుంటాయి కానీ ఇలాంటి పెద్దవైన పైథాన్ మరియు అనకొండ పాములు ఇవి వెళ్లటమే చాలా స్లోగా వెళ్లటం వలన ఇవి మనుషుల్ని చంపి తినే సంఘటనలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి దాదాపుగా ఇవి మనుషులు ఉండే ప్రదేశాల్లోకి రాలేవు ఒకవేళ వచ్చాయంటే అవి మనల్ని చంపి తినేయటమో లేక మన చేతిలో అవి చనిపోవటమో జరుగుతుంది ఈ రోజు ఈ వీడియోలో అలా అనుకోకుండా ఎదురుపడ్డ కొన్ని అతి పెద్ద పాముల్ని చూసేద్దాం వీటిలో అత్యంత దారుణంగా మనుషుల్ని చంపి తిన్న పాములు కూడా ఉన్నాయి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలానే మీ సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ వన్ సిక్స్టీన్ ఫీట్స్ అనకొండ ఇన్ పెరు అమెజాన్ అడవుల్లో బ్రతికే వాళ్ళకి ఇలాంటి అనకొండ పాములు చాలానే కనిపిస్తుంటాయి అలానే ఇక్కడ కూడా ఒక అనకొండ పెద్ద జంతువుని తిని ఎటు కదలేక రసి తీసుకుంటూ ఉండగా అప్పుడే అటుగా వచ్చిన కొంతమంది వ్యక్తులకి ఈ పాము కనిపించింది వాళ్ళు దాన్ని చూసి చూసిన వాళ్ళు చూసినట్టు ఉండకుండా ఆ అనకొండని చంపి దాంతో ఇలా వీడియో రికార్డింగ్ ని కూడా తీపించుకున్నారు ఈ పాము కూడా ఏకంగా పదహారు అడుగుల పొడవను కూడా కలిగి ఉంది ఇది అప్పుడే ఆహారాన్ని తిని ఎటు కదలలేక ఉందని తెలుసుకున్న వీళ్ళు అందుకే ఆ అనకొండతో అంత సాహసానికి ప్రయత్నించారు చివరికి ఎలాగైతే దాన్ని చంపి దానికి ఇంత చిత్రహింసలు చూపించారు నెంబర్ టూ జైంట్ పైథాన్ ఇన్ ఇండోనేషియా ఇది మాత్రం చాలా భయంకరమైన సంఘటన అనే చెప్పాలి రోబర్ట్ నబూబ్ అనే సెక్యూరిటీ గార్డ్ పామాయిల్ తోటలో పనిచేస్తూ ఉండేవాడు ఒకరోజు అక్కడికి అనుకోకుండా ఇరవై మూడు పొడవున్న ఒక పెద్ద పైథాన్ పాము అనేది ఆ తోటలోకి వచ్చేసింది ఈ సెక్యూరిటీ గార్డ్ కూడా ఇంత పెద్ద పాము వస్తుందని తెలియక ఆ తోటలో వెళ్తూ ఉండగా సడెన్ గా ఈ పైథాన్ ఆ సెక్యూరిటీ గార్డ్ పై అటాక్ చేసేసింది మనలో చాలా మందికి తెలుసు ఈ పైథాన్ పాములు కానీ అలానే ఈ అనుకొండ పాములు కానీ వేటినైనా పట్టుకున్నాయంటే వెంట ఈ విధంగా చుట్టేసి వాటి బోన్స్ ని డామేజ్ అయిపోయేలా చేసేస్తాయి ఈ పాము కూడా ఈ సెక్యూరిటీ గార్డ్ అదే విధంగా ఉండేలా చుట్టేసింది ఆ తర్వాత ఈ సెక్యూరిటీ గార్డ్ పెద్దగా అరవగా అక్కడ పనిచేస్తున్న వాళ్ళు వచ్చి ఈ భయంకరమైన సంఘటన చూసి చాలా భయపడిపోయారు ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ఆ పాముని కర్రలతో కొట్టి చంపేసి ఆ సెక్యూరిటీ గార్డ్ ని వెంటనే హాస్పిటల్ కి పంపించారు అసలు నిజంగా ఆ సెక్యూరిటీ గార్డ్ పై అటాక్ చేసిన పాము చూడండి ఎంత బలంగా எ பெத்ததுக உந்து நம்பர் போர் ஆஸ்ட்ரேலியன் பைத்தான் ఎప్పుడైనా మనం ఉండే ఇంటి పైకి ఏదైనా పెద్ద పాము ఎక్కుతూ ఉంటే దాన్ని చూసి మనం చాలా భయపడతాం కానీ ఈ హౌస్ ఓనర్ మాత్రం అలా ఏ మాత్రం భయపడలేదు ఈ తొమ్మిది అడుగులున్న పైతన్ పాముని తన చేతితోనే పట్టుకుని ఒక సేఫ్ ప్లేస్ లో వదిలేశాడు విచిత్రం ఏంటంటే ఆరు నెలల తర్వాత ఈ పాము ఇంకో మూడు అడుగులను పెంచుకొని పన్నెండు అడుగులు పెరిగి మళ్లీ తన ఇంటికే వచ్చింది ఈ హౌస్ ఓనర్ కి ఈ పాము తిరిగి రావటాన్ని చూసి దానికి డర్క్ అనే పేరును పెట్టాడు అలా ఈ పాము అప్పుడప్పుడు తన ఇంటికి వచ్చి వెళ్తుంది ఒక మారిపోయింది నెంబర్ వరల్డ్స్ స్నేక్ బరువున్న ఈ పైథాన్ పాముని చూడటానికి ఇక్కడ ప్రజలు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు ఇంకా ఇది నలభై తొమ్మిది అడుగుల పొడవు కూడా ఉండటంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను కూడా సొంతం చేసుకుంది ఒక్కసారి దాని సైజు ను చూడండి ఎంత భారీగా ఉందో కొన్నేళ్ల క్రితం ఇండోనేషియాలో ఉన్న సుమత్ర అనే ఐలాండ్ లో కొంతమందికి ఈ అతి పెద్ద పైతాన్ అనేది కనిపించింది ఇంత పెద్ద పాము గురించి ప్రపంచం అంతటాయాలని చెప్పి ప్రత్యేకంగా దీనికోసం ఒక జూలా ఏర్పాటు చేసి ఈ పాముని వీళ్ళు పెంచుతున్నారు దీనికి ప్రతి నెల నాలుగు డాక్స్ ని ఆహారంగా పెడుతున్నారు ఇంకా ఈ పాముకి ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ స్నేక్ అనే పేరును కూడా పెట్టారు ప్రతిరోజు వందల మంది ప్రజలు ఈ పాముని చూడటానికి ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు అలానే ఇంత పెద్ద పామును పెంచుతున్నందుకు మాకే చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని వీళ్ళు చెప్తున్నారు నెంబర్ సిక్స్ పైథాన్ ఇన్ ఫ్లోరిడా ఈ ఫ్లోరిడాలో అన్ని రకాల పాములు అనేవి బ్రతుకుతుంటాయి అలానే అతి పెద్దవైన పాములు కూడా బ్రతుకుతున్నాయి అంతేకాకుండా ఇలాంటి పెద్దగా ఉండే పాములు ఎక్కువగా ఈ ఫార్మర్స్ కనిపిస్తుంటాయి ఇక్కడ కూడా ఈ రైతు పొలంలోకి ఒక పెద్ద పైతన్ పాము అనేది వచ్చేసింది ఇది పదహారున్నర అడుగుల పొడవు ఇంకా నూట ముప్పై ఆరు కేజీల బరువును కూడా కలిగి ఉంది మామూలుగా ఇంత పెద్దవైన పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకుంటే అవి మనుషులను కూడా చాలా ఈజీగా చంపి తినేస్తాయి భయంతోనే ఇక్కడ పనిచేస్తున్న ఫార్మర్స్ అందరూ కలిసి ఈ పాముని చంపేశారు ఇంకా చంపినందుకు వీళ్ళు చాలా సంతోషపడ్డారు కూడా ఎందుకంటే ఈ పాముని కోసి చూడగా దాని పొట్టలో ఏకంగా వందకి పైగా ఎగ్స్ కూడా కనిపించాయి ఒకవేళ ఈ పాము ఆ పిల్లలన్నిటిని పెట్టినట్లయితే ఈ రైతులందరూ ఈ వంద పైథాన్స్ తో పోరాడవలసి వచ్చేది అందుకే ఈ పాముని చంపినందుకు ఈ రైతులు చాలా సంతోషపడ్డారు నెంబర్ సెవెన్ బ్రెజిల్ అనకొండ ఎప్పుడైనా మనం ఈ అనుకొండ అనేవి ఇరవై అడుగులుంటాయి ముప్పై అడుగులుంటాయి అని వింటుంటాం కానీ వాటిని రియల్ గా ఎవ్వరూ చూడలేక దాదాపుగా అందరూ ఇలాంటి యూట్యూబ్లోనే చూస్తుంటారు కానీ బ్రెజిల్లో ఒక పద్దెనిమిది అడుగులు పొడవున్న అనుకొండ మాత్రం ఏకంగా ఇలా హైవే మీదకి వచ్చేసి అక్కడ వారందరినీ స్టన్ అయిపోయేలా చేసేసింది ఇంత బలమైన పెద్ద పాముని రియల్ గా చూడటంతో చాలా మంది సర్ప్రైజ్ ఫీల్ అవ్వగా కొంతమంది మాత్రం దాని ఆకారాన్ని చూసి చాలా భయపడిపోయారు కానీ వీళ్ళు దానికి ఎలాంటి హాని చేయకుండా అది రోడ్డు దాటేంత వరకు అటువైపు ఎలాంటి వెహికల్స్ ని రానివ్వకుండా ఈ పాముకి అది సేఫ్ గా రోడ్డు దాటేలా హెల్ప్ చేశారు అలానే ఈ స్టన్నింగ్ విజువల్ ని అందరూ వాళ్ళ మొబైల్స్ తో రికార్డ్ కూడా చేసుకున్నారు నెంబర్ నైన్ బార్మి బో కొంతమంది ఈ అండర్ వాటర్ లో ఉన్న బంగారాన్ని వెతకటానికి డైవ్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం మం ఈ బిగ్గెస్ట్ షార్క్స్ కోసం డైవ్ చేస్తూ ఉంటారు అలానే ఈ బాట్ లో మీ బో కూడా ప్రొఫెషనల్ అండర్ వాటర్ వీడియోగ్రాఫర్ ఇంకా ప్రొఫెషనల్ డైవర్ కూడా అయితే ఒకరోజు బ్రెజిల్ లో ఉన్న ఒక రివర్ లోకి ఇతను డైవ్ చేస్తూ అడుగు భాగం వరకు వెళ్ళగా సడన్ గా అతను ఎప్పుడు చూడని ఒక ఇరవై మూడు అడుగులున్న అతి పెద్ద అనకొండ అతని దగ్గరికి వచ్చేసింది తను లైఫ్ లో ఫస్ట్ టైం ఈ అనకొండ పాముని ఇంత దగ్గరగా చూడటం అంత పెద్ద పాము ఒక్కసారిగా ఇతని దగ్గరికి రావటంతో మొదటిగా చాలా భయపడిన తర్వాత అది ఏమీ చేయకుండా ఫ్రెండ్లీగా ఉండటంతో ఆ అనకొండని చాలా దగ్గరగా వీడియో రికార్డింగ్ అనేది చేశాడు ఇది సుమారు కేజీల బరువును కూడా కలిగి ఉంది ఇలాంటి అమేజింగ్ విజువల్ని రికార్డ్ చేయటం ఆ ఆనందాన్ని తన మాటల్లో కూడా చెప్పలేకపోయాడు ఇంకా ఈ ఫుటేజ్ ని తన యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేశాడు నెంబర్ టెన్ ఫోర్ థర్టీ ఫీడ్స్ బిగ్గెస్ట్ స్నేక్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం చూసిన పాముల్లో యాభై అడుగుల పొడవ వరకు ఉన్న వాటిని చూసాం కానీ ఏకంగా నాలుగు వందల ముప్పై అడుగుల పాము అంటే నిజంగా ఇది మామూలు విషయం కాదు చాలా మంది ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టి పారేశారు కూడా కానీ ఆ పాముని గూగుల్ మ్యాప్ లో చూసి అందరూ స్టన్ అయిపోయారు నిజంగానే ఒక సముద్రపు ఒడ్డున నాలుగు వందల ముప్పై అడుగుల పొడవున్న పాము అనేది కనిపించింది అసలు విషయంలోకి వెళ్తే ఫ్రాన్స్ లో ఉన్న సర్పెంట్ డి ఓషన్ అనే సముద్రపు ఒడ్డున ఈ పాము ఇప్పటికీ ఉంది కానీ ఇది నిజమైన పాము కాదు అది ఒక స్కల్ప్చర్ హుయాంగ్ యోంగ్ పింగ్ అనే ఫ్రెంచ్ ఆర్టిస్ట్ ఈ స్కల్ప్చర్ ని క్రియేట్ చేశాడు ఇది ఒక ఎన్విరాన్మెంట్ మెసేజ్ కోసం తయారు చేయటం చేశారు ఈ సముద్రాలు పొల్యూషన్ తో ఆల్రెడీ పాడైపోతున్నాయి కానీ వీటి వల్ల ఈ సముద్రంలో బ్రతికే క్రియేచర్స్ కూడా చనిపోతున్నాయనే మెసేజ్ కోసమే ఈ స్కల్ప్చర్ ని క్రియేట్ చేశారు చైనీస్ మైథాలజీని బేస్ చేసుకుని ఈ ఫ్రెంచ్ ఆర్టిస్ట్ ఇంత పెద్ద పాముని ని సృష్టించాడు అయితే ఇందులో మీరు కూడా స్టన్ అయిపోయే థ్రిల్లింగ్ మూమెంట్ ఏంటంటే ఆ పాము మీరు కూడా క్లియర్ గా చూడవచ్చు అది ఎలా అంటే గూగుల్లో గూగుల్ మ్యాప్ అని టైప్ చేసి ఆ వెబ్సైట్ ని క్లిక్ చేసి సెర్చ్ బార్ లో సెర్ప్రింటీ ఓషన్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి మీకు ఇలా వస్తే కింద లేయర్స్ అనే బాక్స్ ని క్లిక్ చేయండి అంతే నాలుగు వందల ముప్పై అడుగుల పొడవున్న పాముని మీరు కూడా ఇంత క్లియర్ గా చూసేయొచ్చు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి థ్యాంక్ యూ సో మచ్